శుభవార్తలు చెల్లుగరేన్ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఉంగలయావరేయం సందిత్తు ఇపడియై పార్కర ఇంద నేరత్తుకగ మిగ సంతోషపడుగరేన్. మిమ్మల్ందరిని ఈ రీతిగా కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. నామ ఇంగే సందిపదే విడ మేలే ఒరు సందిప్పు ఇరుకు, అది పెరియ సందిప్పు, అదుకగ కాత్తు కొండిరుగరం. మనము ఇక్కడ కలుసుకొనుట కంటే కూడా పరలోకములో మనము కలుసుకొనటం అది చాలా ప్రాముఖ్యమైనది. దాని కొరకే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. నమ్ముడి సభయ నంబికయే కత్రాగే క్రీస్తు వరువార్ అవరోడు కూడ సెండ్రు అవరోడు ఇరుక పోగరంగ్ర నంబికేదా. సంఘం యొక్క నిరీక్షణ ఏమిటి అంటే ప్రభు యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయనతో మనము కలిసి నిత్యత్వంలోకి మనం వెళ్ళబోతున్నాము అనేటువంటిది సంఘానికి కలిగినటువంటి ఒక నిరీక్షణ. ఇంటికి నన్ను ఉంగ్లోడు పేసుబడి తెందుకొండిరుకరదానే కార్యం అవిశ్వాసిగలిడీ తన్మై ఎప్పుడు ఇరుక వెండుం. విశ్వాసులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము కొంత ధ్యానం చేద్దాం. అన్బానవులే, యేసు విశ్వాసిగల్ ఎప్పుడు ఇరుక వేణమెండ్రు మిగవం తెలివాగ మిగవం అరుమయాగ మిగవం పురిందు కొల్లతక్కదాగ పేసిరుకరా. విశ్వాసులు ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి అనేటువంటి దాన్ని ప్రభు చాలా వివరంగా అనేక సందర్భాలు ఆయన బోధించినటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతున్నాం. వసన ఎడుక వేండా, వసన చొల్లుగురది రెట్టిప్పాన నన్మే తరువేన్, అదే ఇంద్రకే తరువేన్ అని చొల్లుగురా. రెండంతలో మేలును నేను కలుగు చేస్తాను, అది ఇప్పుడే నేను మీకు కలుగు చేయుదును అంటున్నాడు. నీ ఎన్ పేచ్చే కేట్టు ఎనక్కాగ నీ నడందా ఎన్ వార్తయినబడి వాళ్ందాల్ నన్ను రెట్టిపాన నన్మే తరువేన్. నీవు నా మాట విని ఆ మాట ప్రకారము నువ్వు జీవిస్తే నీకు రెండంతలు దీవెనలు నేను కలుగు చేయుదును అని ప్రభు చెప్తున్నాడు. ఇప్ప ఇరుక్కిற వర్ణమాగ இல்லை, ఇన్ను మేలాన ఆశీర్వాదத்தை தருவேன்ன்று యేసు நமக்கு உறுதி சொல்கிறார். ఇప్పుడు ఉన్నట్లుగా కాదు, ఇప్పుడు కంటే ఇంకను అధికమైనటువంటి మేళ్ళు అనుభవించాలి అన్నటువంటిది ప్రభు మనలను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక ఉదాహరణతే சொல்ல விரும்புகிறேன். ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ஒரு பெரிய ராஜா இருந்தா, ఒక పెద్ద మహారాజు ఉన్నాడు. బయ వేదத்திலே இருக்கிறது அந்த ராஜா பேர் ఆహాబ். ఆయన రాహాబు అనేటువంటి మహారాజు. అంద రాజావుడే మనవి విగ్రహత్తుకులే అసింగమాన వాళ్ళకులే అవల్ నడందదినాల అంత దేశத்திலேயே మళయే ఇల్ల. ఆ యొక్క రాజు భార్య విగ్రహాలతో పూజించటం వలన అక్కడ జీవించిన ఆ జీవిత విధానాన్ని బట్టి ఆ దేశంలో వర్షము లేకుండా ఆగిపోయింది. అంత రాజావు అంత మనవి వార్తయినబడియే వాళ్ళ ఆరంభిత్తు విటారు. ఆహాబ్ రాజా మనవి సొన్నబడియే వాళ్ళందా. ఆ రాజు కూడా భార్య చెప్పిన ప్రకారంగానే ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఒక నాల్ వందది దేవునుడి ఆవిలే ఉన్మయా దేవనాల్ నడతపడుగ్ర ఎలియా ఎంద్ర మనుషన్ సొన్నాన్ ఇని మళై వరాదు. ఇక్కడ ఉన్నటువంటి దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి దేవుని సేవకుడైన ఏలియా చెప్పాడు, ఇక వర్షము పడదు కురవదు అని చెప్పాడు. ఉన్నరాజాకల్ 18వ అధికారతలో ఇప్పుడు సొల్వార్ రెండు నినెవెగలால் కుంది కుంది నడకరీర్களே అని సొల్వార్. రెండు మొదటి రాజుల గ్రంథము రెండు నినెవెగలால் కుంది కుంది నడకరీర్கள். ஒன்னு தேவனானா இங்க வாங்க, ரெண்டு இல்லனா நீங்க அங்க போங்க. ராஜாக்கள் రాజా 18వ అధికారం 1:18 ఒన్ను రాజాకల్ మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనము చూసినట్లయితే మీరు రెండు తలంపుల మధ్య తడబడుచున్నారు అని చెప్తున్నాడు. ఒరు నినైవు దేవనుడే నినైవు, ఒక ఆలోచన దేవునికి సంబంధించినటువంటి. ఒరు నినైవు సాతాని నినైవు, ఒక ఆలోచన సాతానికి సంబంధించినటువంటి. ఒరు నినైవు పరిశుద్ధావియానవర్ నినైవు, ఒక ఆలోచన పరిశుద్ధాత్మ దేవునికి. ఒరు నినైవు సాతాని ఆవియనాల్ నడతబడుగుర నినైవు, మరొక ఆత్మ సాతాను వలన నడిపించబడే ఆత్మ. ఉలగత్తిల్ ఉన్న మక్కల్లా పోరాడి కొండిరుకరార్గల్, లోకములో ఉన్న ప్రజలందరూ పోరాడుతూ ఉన్నారు. అదిలే దేవుని పిల్లలకి విశ్వాసులకు అంటే ఒక వైరాగ్యం వేండేది ఇరుకు. ఆ యొక్క ప్రజల మధ్యలో విశ్వాసులకి ఒక ప్రత్యేకమైన వైరాగ్యం కలిగిన వారిగా ఉండాలి. నమకు ఒక ఛాలెంజ్ సవాల్ తేవ ఇన్నికి మనకి ఈ దినాలలో దేవుని దగ్గర జీవితానికి ఒక సవాల్ అవసరమై ఉన్నది.
மற்றவர்களை பார்த்து சொல்வது, ஏங்க ஐயா எந்த நினைவுகளால குந்தி 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 நடக்கிறிய? ஒன்னு தேவனானால் தேவனிட்டவா, இல்ல சாத்தானானா சாத்தான்ட போ. நீ தேவுனி வலன நடிஸ்தே தேவுனி தக்கறா, லேதா சாத்தானத்தை உண்டு சாத்தானத்தை உண்டு, ரெண்டு தலம்புல மத்த நீ தடபடவது அன்றுனாடு. என் தேவன் ஆசீர்வதிக்க வேண்டிய விரும்புகிறது என்னன்னா, அவர் சொல்படி வாழ்வதே அவர் விரும்புகிறார். ஆயனோ இஷ்டப்படுது ஏதంటే ஆயன செப்பின மாட்ட பிரகாரங்க ஜீவించాలన్నటువంటిది ஆயன ప్రణాళిక. நம்ம ஆண்டவர் சாட்சியை ரொம்ப விரும்புகிறார். பிரபு மன தக்கற ஆயன ஒரு மஞ்ச சாட்சியని మనం போன வாரத்திலே ஒரு சபையில வந்து ஒரு கூட்டத்தார் வந்து கலாட்டா பண்றாங்க தமிழ்நாட்டுல. தமிழ்நாடுல ஒரு சங்கமுலோ கொந்தமந்து வச்சு அக்கட கலாட்டா செய்சார். விசுவாசிலாம் உள்ள இருக்கிறாங்க. பாஸ்டர் நல்ல சப்பாரி சூட் போட்டிருக்காரு, ஒயிட் அண்ட் ஒயிட்ல. விசுவாசிலு அந்தரும் இட்லகே உண்ணாரு. பாஸ்டர் காரு ஒயிட் அண்ட் ஒயிட் சஃபாரி ஷூட் చేసుకొని ఉన్నారు. ஏய் இந்த ஊர்லயே நீ இருக்க கூடாதுங்கறான். இந்த ஊர்ல நீ உண்ட கூடாது. நீ ஆராதிக்க கூடாதுங்கறான். நீ ஆராதிக்க கூடாது. இவர் சொல்றாரு, ஏய் எந்த சட்டத்துல எழுதி இருக்குது? ஏ சட்டத்துல பாஸ்டர் காரு అన్నాడు. எక్కడ రాసింది అట్లా ఆరాధించకూడదని అన్నాడు. எங்களுக்கு உரிமை என்ன இருக்கு? మాకు హక్కు ఏమున్నది? சட்டபுஸ்தத்தை எழுதுறது அம்பேத்கர் தான். ஆயக்க ராஜ்யாங்கம் ராயபடி உன்னது அம்பேத்கர் ராசாரு ஆராதிச்சுக்கோச்சு அது. அதுல எங்களுக்கு என்ன உரிமை இருக்குன்னு சொல்லு பாப்போம். மரி ஆ ராஜ்யாங்கம்ல மாக்கு ஏ ஹக்குலு உண்டை அனி செப்பு அனி செப்ப அடிகாடு. நான் வானத்தையும் பூமியை உண்டாக்கினவருக்கு ஊழியக்காரனாய் வந்திருக்கிறேன். ஆகாசமும் பூமியை சிருஷ்டிச்சினటువంటి தேவునికి నేను சேவகుడిగా వచ్చాను. உனக்கு நான் சவால் விடுகிறேன். నేను నీకు சவால் విసురుతున్నా. என் காரியத்திலே ஊழியத்திலே என்னை நீ கைய வைக்க முடியாது, போடா. మా యొక్క పరిచర్యలో నువ్వు ఎటువంటి కార్యాన్ని నువ్వు చేయలేవు, పోరా అని చెప్పాడు. పోలీస్ దగ్గరికి వెళ్తావా? వెళ్ళు. కోర్టుకు పోరా, పో. కోర్టులో కేసు పెట్టుకుంటావా? పెట్టుకో. ఎన్ దేవునికి ఊడి చేయ వందరుగరే. దేవునికి నేను పరిచర్య చేసేదానికి వచ్చాను అన్నాడు. என்ன ஒரு தைரியம் வைராக்கியம் பாருங்க. இந்தவண்டி ஒரு தைரியம் ஒரு வைராக்கியம் கலిగినటువంటి வாரிகா ఉన్నాడు చూడండి. అలా దేవుడు நல்ல సాక్ష్యయం సవాలుని ఎదుర్కొకరా. దేవుడు మన దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని ఒక సవాలుతో కూడినటువంటి జీవితాన్ని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కుట్ట 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 కునివార్గల్ என்று சில நினைக்கிறாங்க. ఏదేదో జీవించాలని కొంతమంది అనుకుంటున్నారు. అడి అడిగి 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 పేసామ ఎస్ ఎస్ అని చెల్లిట్టు పోరాంగ నినికిరాంగ. ఆ కొట్టుదా వాళ్ళు ఏదైనా తిడితి కొట్టుతా ఉంటుంటే వాళ్ళు ఏం మాట్లాడరని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉన్నారు. ఏలియా సొన్నా. ఏలియా చెప్పాడు, దేవనే దేవా ఉమ్మడి అగ్ని ఎరకుమయ్యా, నీ అగ్నిని దింపుమయ్యా అన్నాడు. அவர்கள்லாம் ஆடி ஆடி பார்த்து அவங்ககிட்ட ஒண்ணுமே ஒண்ணு நடக்கல. வாழ்ந்து விக்கிறது அது ஆடாரு பாடாரு ஏமேமோ செய்யாரு, ஏமே ஜரகல. அது வேற ஒரு ஆவி பெற்றவங்க, அது வேற ஒரு ஜனம். அது வேற ஒரு ஆத்மா ஒரு துராத்மா பொந்துக்குன வாழ வாழ் வேறு. இவரு தேவனுடைய ஆவி பெற்ற மனுஷன். ஈன தேவனை ஆத்ம கலிகினட்டுவண்டு தேவனுக்காய் சவால் விடுகிற மனுஷன். தேவனு கொரக்காய் ஒரு சவால் விசிறட்டுவண்டு மனுஷன். அவர் சொன்னார், என்றேவனே நீ தேவனாய் இருக்கிறபடினாலே எல்லாரும் பார்க்கும்படி அக்கினியை இறக்கும். தேவா நீவு தேவுடுவை உன்னந்தனா ஈ ஜனுலந்தரும் தெலுசுக்குன்னட்லுகா ஆகாசம் நுஞ்சி நீ அக்னி கிந்தக்கு திம்புமு அன்னாரு. ప్రార్థించాడు. హల్లెలూయా. అగ్ని ఎరంగిది, అగ్ని కిందకు దిగింది. అంగే ఉన్న బలిపీఠతల ఇరుకర ఎల్లవట్టి ఎరిచ్చది. అక్కడ ఉన్నటువంటి బలిపీఠము దగ్గర ఉన్నటువంటి అంతటిని కాల్చేసింది. అంగే తన్నీరు ఊర్చి ఉన్నారు, ఆ తన్నీరు అగ్ని నక్కి పోతది. అక్కడ నీళ్లు కూడా పోశారు, ఆ నీళ్లను కూడా అది ఆవిరిగా చేసేసింది. హల్లెలూయా. அதே போல பெந்தகோஸ்து நாளிலே பரலோகத்திலிருந்து அக்கினி இறங்கியது. பெந்தகோஸ்து தினமுன பரலோகம் நுஞ்சி தேவனி அக்னி அக்கடக்கு திகிவினது. அவர்கள் காத்திருந்தார்கள், அவர்கள் எதிர்பார்த்திருந்தார்கள். தேவ கட்டளையை அப்படியே காத்திருந்ததுனாலே மேலே இருந்து பரிசுத்தாவியானவர் இறங்கினார். அக்கட தேவனி ஆத்ம கொரக்காய் கனிப்பெற்றாரு. பரலோகம் நுஞ்சி தேவனி ஆத்ம வாரம் மீதுக்கு திகி வச்சிருந்தது. இறங்கின உடனே எல்லார் தலையில அக்னிமயமான ஆவி இறங்கிட்டுன்னு எழுதியிருக்கிறது. அக்கட திகி வச்சு తర్వాత అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినవని రాయబడి ఉంది. ఎల్లారు పరిశుద్ధావిరాల నరమినార్గల్. అందరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఎల్లారు తల మీద కయ్య వేయింగ బాకల. ఎల్లారు తల మీద కయ్య వేయింగ. అందరంట మీ తల మీద చేతులు పెట్టుకోండి. చెప్పండి అందరూ హల్లెలూయా. హల్లెలూయా. అగ్ని అగ్ని అగ్ని. చెప్పండి అగ్ని అని. అగ్ని అగ్ని. పరలోక అగ్ని. పరలోకపు అగ్ని. పెంతకొస్తే ఆవి అగ్ని. పెంతకొస్తు యొక్క అగ్ని. ఆవిన కక్కిని ఆత్మ
ఆత్మ అగ్ని ఓ అన్యభాషిన అగ్ని ఆ పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ఒరు సవాలిన అగ్ని ఒక సవాలుతో కూడిన అగ్ని ఉచ్చందలైలేరుంది అగ్ని ఎరగువలాగ ఆయన పరలోకము నుంచి దేవుని అగ్ని దిగునుగాక ఎల్లరు కరంగతనికి స్తోత్రమను హే రాబాబా బలదర శబబమ బలదర ఆమేన్ సభై అగ్నినాల్ నిరైందది ఆ యొక్క సంఘము అగ్నితో నింపబడి ఉన్నది పెంతెకొస్త మనిదన్ అగ్ని ఆవి అభిషేకం పెట్టవన్ పెంతెకొస్త దినమున దేవుని పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చినది అగ్ని అణికిరుకు తన్నే విడువార్గల్ ఆ యొక్క అగ్నిని ఆర్పటానికి నీళ్లను పోస్తారు అలా ఏలియా ఎరకన అగ్ని తన్నే ఎరకిసి ఆ యొక్క ఏలియా ప్రార్థించినప్పుడు దిగి వచ్చినటువంటి అగ్ని నీటినే ఆరిపోజేసింది ఆవి పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నటువంటి అగ్నిని సాతాను ఆరిపో చేయాలని చూస్తాడు అప్పుడే నక్కిపోవడం చుట్టి ఎరిత్తిపోవడం పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఈ లోక సంబంధమైన నీటిని వాటిని ఆర్పి ఎందుకు లేకుండా ఏమి లేకుండా చేయగలుగుతుంది ఉలహతలే పెంతెకొస్తే ఊళ్ళ్యమానది సవాలిన ఊళ్ళ్యం ఈ లోకములో దేవుని యొక్క పెంతెకొస్తు దినమున కూడినటువంటి పరిశుద్ధాత్మ అగ్ని యొక్క సేవ పరిచర్య అది సవాలుతో కూడినటువంటిది అదనాలదాంత అగ్ని ఒరువరు తొడమడీల నెరుంగమడీల అందుకనే అగ్ని అభిషేకం పొందినటువంటి సంఘాలను ఎవరు ఏమి చేయలేకపోతా ఉన్నారు సభయ అడిక్కిరాని పిశాసు తిట్టమిట్టా సంఘాన్ని పాడు చేయాలని సాతానుడు చూస్తూ ఉన్నాడు ఈ దినాల్లో అగ్ని కాత్తుకొండదు ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని వారిని కాపాడుతా ఉన్నది సభయ ఎలా ఇడితి విడవని సభ ఇరుకకూడదని పిశాసు తిట్టమిట్టా సంఘాలు పాడైపోవాలి సంఘాలు కూలిపోవాలని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు పరలోక అగ్నిని కాత్తుకొండదు పరలోకము నుంచి ఉండి వచ్చిన దేవుని అగ్ని ఈ సంఘాన్ని కాపాడుతా ఉన్నది సాధారణ అగ్ని ఇల్ల ఇది సాధారణమైన అగ్ని కాదు నమ్మ ఎదుర్తి నిక్కిరవనై ఎరికిన అగ్ని మిమ్మల్ని ఎదిరించిన వాడిని దహించగలిగినటువంటిది ఈ అగ్ని యారాయున్నాడు సరే ఎవరైనప్పటికీ సరే అది ఆహాబు రాజా వారికలా ఆహాబు రాజు అయినప్పటికీ సరే అలా యోసేపేలు అంత మనిషి ఆరుకలా ఏక యజుబేలు లాంటిది అయినా కావచ్చు అరసాంగం ఎంగిర ఎదిరియా ఇరుకలా ఒకవేళ ప్రభుత్వానికి విరోధులైనా కావచ్చు చట్టాలు కూడా నమకు విరోధమా ఇరుకలా ఇక చట్టాలు కూడా మనకు విరోధముగా ఉండవచ్చు పరలోహ అగ్ని ఎల్లావటి ఎరిత్తి విడో హల్లెలూయా అగ్ని వాటి అన్నిటిని దహించి వేయగలదు చెప్పమా చెక్కక హల్లెలూయా యేసు సొలుగురా ప్రభు చెప్తున్నాడు యోహాన్ 15:27 యోహాన్ సువార్త 17:27 చదువుతాం ఆండవర్ సొల్లువదే కేలుంగల్ ఇక్కడ ప్రభు చెప్పే మాట వినండి యోహాన్ 15:27 చదవండి అంత వసనం ఎన్నా సొల్లదు తెలియదు మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్షిమిత్రు మీరు నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు యేసు సొల్గురార్ యేసు ప్రభు చెప్తున్నాడు నీంగదా ఎనకు సాక్షి మీరే నాకు సాక్ష్యం నీంగదా ఎనకు అగ్ని మీరు నాకు అగ్ని అయి ఉన్నారు నా అగ్ని అయి పోడవందే నేను అగ్నిని వేయటానికి వచ్చాను అది పచ్చి ఎరియం అది దహించు వేస్తుంది అవర్ పోటార్ ఆయన వేస్తే పెంతెకొస్త నాళిలే ఆ యొక్క పెంతెకొస్త దినమున దింపాడు ఒలహమెల్లో అగ్ని 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 ఒలహమెల్లో అగ్ని లోకమంతా అగ్ని అగ్ని అగ్నిమయమైపోయినది ఇంత అగ్ని యారు అవిక్క ముడియమా ఈ అగ్నిని ఎవరు ఆర్పగలరా ఆంధ్రేశ్వరారు ఎన్నడి సాక్షి అగ్నిహలే నాకు సాక్ష్యముతో కూడిన అగ్ని అంటున్నాడు అదే అపోస్తలు 1:8 ఎన్నో సొలదు పారంగ అపోస్తలు కార్యాలు 1:8 అని చెప్తుంది చూడండి చదవండి జల్దిగా ఎస్ హల్లెలూయా అర్థమైందా వసనం నా ఉంగలై సాక్షిగలాగే ఉలహం ఎలా ఇడతలేం సమారియా ఉల్పడే
உலகத்தில் எல்லா இடத்திலையும் உங்களை சாட்சியாக அக்கினி மயமாக வல்லமையாக நடத்துவேன். எருசலேமிலோ யோதயா சம தேசமுலந்தంతటా பூதிகంతముల వరకు మిమ్ములను నేను సాక్షులుగా ఉంచుదును అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. அவர் சொல்ல நீங்க சாட்சிகளா இருப்பீர்கள். மீரு నాకు సాక్షులై ఉందురు అంటున్నాడు. సాక్షి பற்றி எரியும். ఈ యొక్క సాక్షులు దహించుతారు, అగ్నితో మండతారు. சில நேரத்துல உங்களுக்குள்ள ஆண்டவர் செஞ்சிருக்கிற காரியத்தை சொல்லும்போது நிறைய பேர் அப்படி பத்தி எரிய செய்யாது. ஆயக అనేక సందర్భాల్లో దేవుని అగ్ని చేత నింపబడిన వాళ్ళు మండుతూ ఉంటారు. ఎంతంత సూర్నలేనంత ఆண்டவர் ఆవియానవరకు కొండు వారారు తెలుసా? ఆయొక్క ఏ పరిస్థితులైనా పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకి ఆయన తీసుకుని వస్తాడు. అగ్నియై పెరుగుర నీంగల్ నా యొక్క అగ్ని అభిషేకముతో మీరు నింపబడతారు. నాన్ సొలుగరే సవాలాగే నీంగ ఉలగమంగం సాక్షి ఆయిరుపీర్గల్. నేను చెబుతున్నా మీరు దేశమందంతటను నాకు మీరు సాక్షులుగా ఉందురు. ఎంత నాటుకు పోయి కాలు వచ్చాలో అంగ సాక్షి ఆయిరుపో. మీరు ఏ స్థలానికి వెళ్ళి మీరు కాలు పెట్టినప్పుడు కూడా ఆ స్థలములో మీరు సాక్షులుగా ఉంటారు దేవునికి. ఢిల్లీలియా அல்லது பீகார்லயா அல்லது பஞ்சாப்லயா நாங்கள் கால் வைத்த இடத்துல எல்லாம் கர்த்தர் அற்புதம் செஞ்சு கொண்டு இருக்கிறார். ஒருவேளை உத்தர பாரதேசமா பீகாரா கர்நாடகனா இங்க ஏ தேசமுல காலு பெட்டின தேவுடு அற்புதமானட்டுவடி காரியான ஜரிகின்ற தேவுடுகா உன்னாரு. ஸ்ரீலங்கா சென்றோம். அங்க சென்று வந்த பிறகு அங்க உள்ள ஆசீர்வாதத்தை சொல்லும் போது ஆச்சரியமா இருக்கிறது. ஆயக்க ஸ்ரீலங்கா வெள்ளொச்சம் தேவுனி பேரட்ட அக்கட காலு பெட்டின ஆ பிரதேசால தேவுனி காரியால் ஆச்சரியமா దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. பஞ்சாப்லே பிரேம் சிங் ரவி அந்த சபைக்கு போனோம். அந்த சபையிலே இன்னைக்கு இருக்கிற சூழ்நிலை பாத்ரூம் ரெட்டின் மேலே சர்ச் மிக 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 ஆசீர்வாதமாய் ஆகியோ ఉన్నటువంటి ప్రేమ్ సింగ్ అనేటువంటి దేవుని సేవకుని యొక్క ఆ సంఘములో మేము వెళ్ళాము. అక్కడ పరిచర్య చేసి అక్కడ ప్రార్థించి వచ్చాము. దేవుడు ఆ సంఘాన్ని అనేకమైన రీతులుగా అనేకగా దేవుడు వర్ధలు చేస్తూ ఉన్నాడని మేము వింటున్నాం సార్. ఎల్లారు సింగ్ కత్తి వచ్చిర్పా ఒక డ్రాపా వచ్చిర్పా అవున పాతాలే వీరర్గల్ మారి ఇర్కం. వాళ్ళంతా సింగులు. ఇక తలకి తలపాగా కట్టుకుంటారు, వాళ్ళకి ఒక కత్తి పెట్టుకుంటారు. ఆ విధంగా వాళ్ళు చూస్తేనే ఒక భయంకరంగా కనబడతారు. వందు ఒక్కంది అవుంగ జల్ 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 నడిచి హల్లెలూయా 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 హల్లెలూయానా అంద సింగల్ ఆడరా పాడరా. అటువంటి వాళ్ళందరూ దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో నింపబడి దేవుని సన్నిధిలో ఆయన పాడుతూ ఆరాధిస్తూ ఉన్నారు. ఎంత భాషకారాలు సరే, ఏ భాష అయినప్పటికీ సరే, ఎంత నాటకారణాలు సరే, ఏ దేశస్థులైనప్పటికీ సరే, పరిశుద్ధావ్యానవరు ఒరువరే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము అవరు యేసు క్రీస్తు అనిపినవరాయిరుకరా. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పంపబడిన వాడు. అవరు పితావిని అంగీకారం పెట్టవరా ఇరుకరా. తండ్రి అయిన దేవుని అంగీకారం పొందిన వాడు. అవరు అగ్నిమయమాయిరుకరా. ఆయన అగ్నిమయమై ఉన్నాడు. నమ్మ సాక్షి ఆకురా. మనలను సాక్షులుగా నిలబెట్టుతున్నాడు. నమకుల్లే ఎరియిరప అగ్ని ఇన్న 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 ఎరియో. మనలో మండుచున్నటువంటి అగ్ని ఇంకా 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 మండుతూనే ఉండాలి. క్రీస్తవ మేల కయ్య వచ్చా అవునకి చూడు వందరు మీద ఎవరైనా చెయ్యి పెట్టారా వాళ్ళు మండిపోతారు. పిల్లలే భయం పడత కావి నమకు తరవిల్లై. భయపడేటువంటి దేవుని ఆత్మను దేవుడు బలముల్లావియే తందిరుకురా. బలమైనటువంటి దేవుని ఆత్మను మనకు దేవుడు ఇచ్చాడు. నామ అగ్ని అనబడ నామే పురంజుగును. ఆ యొక్క దేవుని అగ్నిని గురించి మనం అర్థం చేసుకోవాలి. నీ పెట్ట పరిశుద్ధ ఆవియానవరు అగ్నిమయమానవర్. ఇక మనం పొందినటువంటి దే పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిమయమైనటువంటి పాప శాప క్రోధ ఎల్లతీ అవరి చుట్టూ ఎరిప్పార్. మీ జీవితం పాప శాపాలు అన్నిటిని ఆయన కాల్చి దహించి వేస్తాడు. మార్కైన సుశేషం 9వ అధికారం మార్కు సువార్త 9వ అధ్యాయం 49:50 ஆண்டவர் சொல்லுகிற வார்த்தை அங்கே அக்கினின்னு ஒரு வார்த்தை வருது இருக்குதுங்களா? உப்பு அக்கினி
உப்பும் அக்கினியும் ரெண்டுமே உப்பு இல்லைன்னா சாப்பிட முடியாது, அக்கினி எல்லாம் வாழ முடியாது. பிரதிவானிக்கு உப்பு சாரமும் அக்னி வலன கலுகுனு அனு உள்ளது. இந்த சாட்சியை கூட நான் சேர்த்து சொல்லதான் அந்த வசனத்தை வாசிக்க சொன்னேன். இந்த சாட்சியான கூட மீ கலப்பி சப்பாலன்னு அக்னி மயமா இருக்கிறவங்க வந்து ஒருவரும் தொட முடியாது. அக்னி வலனா தஹிஞ்சேட்டு வண்ணு எவரும் கூட அக்னி பட்டுக்கோலேரு. உப்பு இல்லைன்னா சாப்பிடவே முடியாது. உப்பு லேக்கபோதே மன ஆஹாரமும் மன தின்ல. அதான் சொல்றாரே நீ உலகத்துக்கு என்ன உப்பா வச்சிருக்கிறேன். பிரபு செப்துனாடு மிம்மலனு லோகానికి నేను ఉప్పు ఆందవర్ சொல்லும்போது ரெண்டு காரியத்தை சரியா சொல்வார். உங்களை உலகத்துக்கு ஒளியாய் வைத்திருக்கிறேன், உங்களை உப்பா வைத்திருக்கிறேன்னு சொல்வார். பிரபு చెప్పాడు మిమ్మల్ని లోకానికి వెలుగుగా ఉంచాను, రెండవది ఉప్పుగా ఉంచాను అన్నాడు. இந்த உப்பு என்பது ஒரு காலமும் கெட்டு போகாத செய்யற ஒன்று. இயக்க உப்பு அன்னட்டுவது எப்படிக்கு ஏ பதார்த்தாரணி செடக்குண்டா செய்யகலிகினட்டுவது. எகிப்துல பிரமேடுகளில உள்ள இருக்கிற பாடியை எடுக்கிறாங்க. இப்ப பார்த்து ஆராய்ச்சி பண்ண. ஐக எகிப்துல ஆ பிரமிட்ல உள்ளட்டுவண்டி சவரலை பைட்டுக்கு தேஸ்துனார். ஒரு 50 100 வருஷத்துக்கு முன்னாடி வச்ச பாடி. ஆ 100 சவுன்சரால கிட்டும் பெட்டினட்டுவண்டி. அதுல மெயினா அப்படியே பரப்பி உப்பு உள்ள வச்சிருக்கிறான். ஆயக்கா வாட் அந்த லோபல அந்த உப்புதோ பெட்டேசி லோபல பெட்டறாங்க. அது எடுத்தா அப்படியே எல்லாம் வத்தி போய் அப்படியே ஒரு தோலுக்குள்ள கெட்டு போய் அப்படியே இருக்குது. ஐக சரீரம் கூட செடி போகுண்டா பத்திரங்கா உண்டையட. அப்ப அந்த உப்பு நம்ம வாழ்க்கையை கெட்டு போகாத பண்ணும். இயக்க உப்பு ஜீவிதாலனி செடக்குண்ட சேசே தானிக்கு சாதிருஷ்யமைனட்டுது. அதனால தான் ஆண்டவர் சார் வெளிச்சம் இல்லாட்டா நம்மள வாழ முடியாது. வெளிச்சம் இல்லைன்னா நம்மளால வாழ முடியாது. மனம் ஆயக்க ஏமி லேக்குண்டா போத்தே உப்பு லேக்கபோத்தே மனுஷி சரீரம் நிலவதோ. இருளிலே வாழ முடியுமா? அட்லகே வெலுகுல்லோ லேக்கபோத்தே மனுஷி பிரதகலேடு. இருள் தான் பிசாசினுடைய கிரியை. சீக்கட்டுலோ மனுஷி பிரதகலேடு. அன்பானவர்களே, நம்முடைய வாழ்க்கையிலே ஒரு பெரிய வெளிச்சத்தை உண்டாக்கி சாட்சியாக இருக்கும்படி ஆண்டவர் விரும்புகிறார். ஜீவிதானுக்கு தேவுடு ஒரு வெలుగునిచ్చి ஒரு గొప్ప సాక్షులుగా தேவుడు మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. அக்கினிமயமாய் நம்மை நடத்தும்படி அபிஷேகித்தவர் உங்களை என்னையும் ஒரு வெளிச்சமாக ஒரு உப்பாக இருக்க விரும்புகிறார். ஆயன மனவுல ஒரு அக்னி அபிஷேகமத்தோ நிம்பி ஆயன மனவுல ஒரு உப்புகா ஈ லோகములో నిలబెట్టాడు. இன்னொரு வசனத்தை வாசியுங்கள். யோவான் 15:5 8 வசனத்தை வாசிங்க. 8 சதவீதம் இந்த 15 ஒரு வித்தியாசமான அதிகாரம். இது 15 அத்தியாயம் ஒரு பிரத்யேகிச்சபடினட்டுவంటి அத்தியாயம். அஞ்சலி சொல்றா, நானே திராட்சை செடி, நேனு திராட்சவல்லினி, நீங்கள் கொடிகள், மீரு தீகலு, ஒருவன் எண்ணிலும், எவடு நாயந்து நிலச்சிண்டு, நான் அவனிலும் நிலைத்திருந்தா, நேனு எவனையந்து நிலச்சி விந்துனோ, மிகுந்த கனிகளை கொடுப்பா, பகுகா பலிஞ்சுனு, என்னை இல்லாமல், நாக்கு வேறுகா உண்டி, ஒன்னும் செய்ய முடியாது. மீரேமியும் செய்யலேரு. எனக்கு ரொம்ப பிடிச்ச வசனம் இது. நாக்கு பாகா இஷ்டமைனட்டு. எல்லாரும் கைய உயர்த்துங்க பாக்கல. எல்லாரும் அந்த சேத்துல பைக்கத்தண்டி. தமிழ்ல சொல்ல போறீங்க இப்ப ஒரு வார்த்தை. நான் செப்தானு செப்பிந்த அட்லகே மீர் சொப்பாடு. இயேசுவை இல்லாமல் நான் ஒன்றும் செய்ய முடியாது. நான் ஒன்றும் செய்ய முடியாது. செப்பனி, இயேசுவை இல்லாமல், இயேசுவை இல்லாமல் நான் ஒன்றும் செய்ய முடியாது. நான் ஒன்றும் செய்ய முடியாது. அவர் திராட்சை செடி, ஆயன திராட்சா, அவரிலே நான் இருக்கிறேன், ஆயனிலோ நேனுன்னானு, ஆகவே என்னை ஒருவர் ஒண்ணும் பண்ண முடியாது. ஆயன லேக்குண்டா நான் ஏமி செய்யலேனு. அல்லேலூயா, அல்லேலூயா. ஒரு அக்னிமயமான அபிஷேகம் என்ன கொடுக்குது பாருங்க. ஒரு அக்னிமயமைனட்டுவంటి அபிஷேகமும் ஏமி கலிகிஸ்துందో சூடండి. கனி கொடுக்க செய்யுது. அது ఫలములు ఇవ్వగలుగుతుంది. ஆண்டவர் ஒரு சவாலின் வார்த்தை நமக்கு வைக்கிறாரு. ஆயக்க பிரபு ஒரு சவாலை మన ఎదుట ఉంచాడు. எனக்கு ரொம்ப பிடிக்குது அந்த வசனம். நானே திராட்சை செடி, నేను ద్రాక్ష తీగను, அப்புறம் நீங்கள், மீர், ఆ తర్వాత తీగలు మీరు. அப்ப எண்ணிலே நீங்க நிலைத்திருக்கணும். நாளோ మీరు నిలిచి ఉండాలి. சில இடத்துல அங்கேயும் இங்கேயும் அங்கேயும் தவிட்டு கிடக்கூடாது. கொஞ்சமந்து அட்டு இட்டு 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 பரிகெடுத்தா உண்டார். நீ என்னில் நினைத்திருந்தா நீ நிலச்சி உண்டாலே.
நான் உனக்கு நீ நல்ல கனியை கொடுக்க செய்வேன். நீ பகுகா பலிஸ்தாவ. அப்படி என்ன இல்லாம உன்னால ஒண்ணும் செய்ய முடியாது. நேனு லேக்குண்டா நீவேமி செய்யலேவு. ஒரு மரம் எங்க வீட்டுல தென்னை மரம், ரெண்டு மரம் காயே காய்க்கல. மா இன்ட்லோ ஒரு ரெண்டு கொப்பர் செட்டில் உண்டு, காயிலே காயட்டல. அப்ப எங்க அம்மா சொன்னாங்க, தம்பி இயேசுநாதர் நாமத்தினால ஒரு ஜெபம் பண்ணு, அந்த மரம் காய்க்கும்னு சொன்னாங்க. அம்மா செப்பிந்து ஏசு நாமமுலோ பிரார்த்தனை செய்யறா, ஆ காயல் காயல் செட்டு காயல் காசிதா. நான் மரத்து மேல கைய வச்சேன், ஆ செட்டு மீது செய்யப்பட்டேன். இந்த மரமே, இ செட்டு நீ எனக்கு தேங்காய் கொடுக்கணும்னு தான் உன்னை நட்டேன். நீ காயல் காயாலன்னு நேனு நாட்டேன். காய் காய்க்கிற நேரத்துல காயே காய்க்கல. காயல் காசின் டைம்ல காயல் காயலேது. இயேசுவின் நாமத்துல சொல்றேன், இயேசு நாமத்துல சொல்றேன், நீ தேங்காயே காய்க்க வைக்கணும். நீ தரணும், தேங்காய் தரணும் எனக்கு. கொப்பர் காயில நீ இவ்வாலி. அடுத்த நட போனா கொல 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 கொலையா. ஆ தர்வாத சூஸ்தே இக்க கெலல கெலல கெலலகா லேலியா செப்பண்டி லேலியா. நம்மை அந்த அபிஷேகம் ஏதோ ஒண்ணு செய்ய வைக்கிது. தேவுனி அபிஷேகம் மனோலனு ஏதைனா சரே செய்யగలుగుతుంది. ஆனா நம் அவர இல்லாம நம்ம ஒண்ணு செய்ய முடியாது. ஆயன லேக்குண்டா மனம் ஏமி செய்யலாம். நான் அத செய்வேன், நீ அது చేస్తాను, நீ இத செய்வேன், நீ இது చేస్తాను, ஒண்ணு செய்ய முடியாது. அட்ல மனம் ஏமி செய்யலாம். என் தேவனுடைய பர்மிஷன் இல்லாத நம்ம தலை முடிய கூட யாரும் ஒண்ணு செய்ய முடியாது. தேவுனி அனுமதி லேக்குண்டா மன தலை வென்றுகள் ஒக்கட கூட எவரும் ரால்பலேரு. ஏன்னா நம்ம தலை மேல அபிஷேகம் இருக்குது. எందుకనంటే మన తల మీద దేవుని అభిషేకం ఉన్నది. పరిశుద్ధ ఆవియானவர் அபிஷேகம் இருக்குது. பரிசுத்தாத்ம அபிஷேகம் கலிகி உண்டா. அக்கினிமயமான அபிஷேகம் இருக்குது. அக்னிமயமான அபிஷேகம் அது. ஆகவே ஆண்டவர் சொல்றாரு, அடுத்த வசனம் பாத்தீங்கன்னா இப்படி இருக்குது. நீங்கள் எண்ணிலும், ஏழாவது வசனம், நீங்கள் எண்ணிலும், மீரு நாயந்தனு, என் வார்த்தைகள் உங்களிலும், நான் மாட்டல நிலச்சி உண்டனே எடல நிலைத்திருந்தால், ஆயக நிலச்சி உண்டட்லே, நீங்கள் கேட்டுக்கொள்வது எதுவோ அது உங்களுக்கு செய்யப்படும். ஏது இஷ்டமோ அது మీకు అనుగ్రహించబడును. அல்லேலூயா ஜெப மாந்திரே. அல்லேலூயா. எங்கேயோ நின்னா ஒரு பிச்சைக்காரன், எக்கடோ ஒரு பிச்சைக்காரன் நிலபட்டாடு. அவன் உட்கார்ந்துகிட்டே இருக்கும்போது குருட பிச்சை எடுக்கிறான். அக்கட ஆயன பிக்ஷம் எத்துக்குண்டா உண்டாடு. அவன் யாராச்சும் ஏதாச்சும் போட மாட்டாங்களா அப்படின்னு நினைச்சிட்டு உட்கார்ந்து இருக்கிறான். ஆயன எக்கடன்னா நிலபடு ஏதன்னா எவரன்னு இவரான்னு எதிர்த்து சூஸ்தா உண்டாடு. ஒவ்வொரு நாளும் வர்றவங்க, ஏண்டா உனக்கு வேற வேலை இல்ல, ஏய் ஏ குடு குருட்டு பையா, திட்டி திட்டிட்டு ஒரு பத்து பைசா போடுறான். ஆ யாக்க பிக்ஷகாண்டி, ஏன்னா நுவு எண்ணு ரோஜுல இட்ல உண்டாவு, இட்ல சேஸ்தாவு அனு செப்பேசி வாழ் திட்டி திட்டி ஏதோ சேஸ்தா உண்டாரு. கொடுக்குறவன் திட்டிட்டு கொடுக்குறான், இச்சே வாழ்ந்தரு திட்டே இஸ்தா உண்டாரு. ஒரு நாள் வந்தது, ஒரு ரோஜு வச்சிருந்து, ஓ தாவீதின் குமாரனுக்கு ஓசன்னான்னு சத்தம் ஏறிச்சு. ஆயக்க தாவீது குமாருடா அனு செப்பேசி அரிசாடு. அப்போ அந்த சத்த எல்லா சத்தத்தை விட இவன் காது கொடுத்து கேட்டான். ஆயன ஒక శబ్దాన్ని ఒక చెవి ఇచ్చి విన్నాడు. అయ్యా ఇంగ వాయా యారయా ఎన్నయ్యాని ఒకసారి విచారించాం. ఒకసారి ఆయన అడుగుతున్నాడు, ఎవరయ్యా ఈయన అని చెప్పేసి అడిగాడు. వాయముడు యేసునాథర్ వరారు, అవరు సాధారణమైనదిల్ల, అవరు కేటదెల్లం కొడుకురార్, కుష్ఠరోగియే సుగమాకురార్, అర్పురంగలే చేయగురార్, అగ్ని మయమానవర్, అవరు అభిషేకం పెట్టవర్ అని సోల్రాంగ. ఈ గుడ్డి వాన్ని అడుగుతున్నారు, అరవకు ఆయన యేసు అంట, ఆయన వస్తున్నాడు అని చెప్పేసి ఆయన అదిటిచారు. உடனே திரும்ப சத்தமிட்டு சொல்றான், தாவீதின் குமாரனே எனக்கு இறங்கும் ஐயா இயேசுவே அப்படின்னு. ஆயன ஆ மாட அன்னப்படு கூட ஆக்கக்கூட చెప్తున్నాడు, தாவீது குமாரடா అని చెప్పేసి గట్టిగా అరిసి ఆయన కేక వేస్తున్నాడు. உலகம் ఎర్తది, லோகமேமும் ஆயன நிராகரிச்சது. வீட்டுக்காரங்களா அவனை கொண்டு வந்து உட்கார வச்சுட்டு சாயந்தரத்துல கலெக்ஷன் எடுக்கிறாங்க. ஆ யாக்க பொது உதயம் தீசுக்கொச்சு ஆயன கூச்சோபெடுத்தாரு, சாயங்காலம் தீசுக்கொண்டு வெளுத்தாரு. யாரும் அவனை பற்றி கவலைப்படல, ஆயன குறிச்சு எவரும் ஏமி பாதப்படல. என் இயேசு நின்றார், நான் பிரபுவின் இயேசு அக்கட நிலபட்டாடு. அப்புறம் அவங்ககிட்ட போனார், ஆயன தக்கருக்கு வெள்ளாடு. நிறைய நேரத்துல சுவஸ்தத்துச்சாடு. மனுஷன்தான் தேவன்கிட்ட வரணும், மனுஷுடே தேவன் தக்கருக்கு ராவாலி. ஆனா தேவன் இயேசு மனுஷன்ட போற, கரி பிரபுவே மனுஷு தக்கருக்கு. அல்லேலூயா. இதுதான் நமக்கு நடந்தது, இதே மனக்கு ஜరిగిన விஷயம். நாம எங்கெங்கே தெய்வத்தை தேடி போனோம்ல, மனம் எக்கடெக்கடோ ஏமேமே ஏத்துக்கிட்டா வெళ్ళాం. நானும் போனனே பழனி மலை வரைக்கும் மொட்டை அடிச்சனே. నేను కూడా పళని కొండ దగ్గరికి వెళ్లి గుండు గోయించుకొని వచ్చాను.
என்னை தேடி இயேசு வந்தா, நன்னு வெத்துக்குண்டு இயேசு வச்சாடு, என் இதயத்தில் குடி கொண்டா, நன்னு ஆயன நிலைபெற்றாடு, என்னை பார்த்து இயேசு வந்தா, நன்னு சூசி ஆயன நா தக்கிருக்கு வச்சாடு, என் பாவங்களை நீக்கி விட்டா, நா பாபமுன்னி தொலகின்சாடு, அக்கினியின் அபிஷேகம் தந்தா, அக்னி அபிஷேகமுன் இச்சா, என்னை மனிதனாக மாற்றி விட்டா, நன்னு ஒரு மனுஷியாக ஆயன மாற்றாடு. அல்லேலூயா, அல்லேலூயா. வந்தாரு, என்னப்பா உனக்கு வேணும்னாரு, நீக்கு ஏன் காவாலன்னு அடிக்காடு, இந்த கண்ணு தெரியணும் ஐயா, ஐயா நான் கள்ளு கனப்படாலையா. ஆண்டவர் அவனுக்கு கண்ணு தெரியும்படியாக ஒரு சின்ன ஜபம், தன கண்ணு தெரிஞ்சு கள்ளு தெரிஞ்சுட்டு சின்ன பிரார்த்தனை. இதுவரைக்கும் பிறவி குருடனா இருந்தவனாச்சே, இப்படி வரைக்கும் புட்டுக்குத்தோனே குட்டிவாடுக பத்திக்கின வாடு, அவனா எழுந்திரிச்சான் குதிச்சான் ஆடினா, அல்லேலூயா அல்லேலூயா, பாக்க தெரியும் 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 ஆடினான். இப்படி லேசியாடு, எகிரியாடு, எகுருக்குண்டு கந்தலு வேசுக்குண்டு பாடுத்தா வெள்ளாடு. அந்த பொல்லாத பிசாசு கூட்டம் இருக்குல்ல, இயேசுனாரை எப்போ கொல்லலான்னு கேட்டா, யூதர்கள் அவனு கேட்டான், ஏய் எப்படிடா எப்படிடா யாருடா உனக்கு கண்ணு உண்டாக்குனதுன்னு கேட்டான். ஏய் நீங்கள் எவர்றா நீ கள்ளிச்சிந்து எட்லா ஏன்றான்னு செப்பேசி அக்கட உண்டட்டுவண்டி ஆ விரோதுல அந்தரா அன்னைக்குலே அடிகாரு. ஒரு பதில் சொன்னான் பாருங்க, பதில் செப்துனாட, ஏன் இயேசுவோட போய் நீ சேர்ந்துக்கணும்னு நினைக்கிறீங்களா, நீ இயேசுதோ கூட போய் மீர் கூட போய் கலவாலா அனுக்குன்னாரா. போ போ, அவர் இயேசு, அவர் எனக்கு கண் தெரிய வச்சாரு, ஆயன இயேசு நா கண்ணு தெரிப்பிச்சாடு, அவர் அக்னிமயமானவர், ஆயன அக்னிமயமை, அவர் சர்வலோகாதிபதி, ஆயன சர்வலோகாதிபதி, அவர் செய்ய நடக்கிறது சொன்னதெல்லாம் நடக்கும், ஆயன செப்பிந்தெல்லாம் ஜருகுத்துந்தி. அந்த அர்த்தத்துல அந்த வசனம் சொல்லு, நீங்கள் எண்ணிலும் என் வார்த்தையிலும் நினைத்திருந்தால், நா மாட்டலோ மீரு நிலச்சி உண்டே மீரு பகிகா பலிஸ்தாரு. இன்னொரு உதாரணம் சொல்ல விரும்புறேன், ராத்திரி எல்லாம் போய் மீன் பிடிக்க பேதுரு கூட்டத்தோட போனாங்க. அதுக்கு ராத்திரி அந்தா பேதுரு சேப்பல படத்தானுக்கு வெள்ளாடு, அவங்க போய் பாடுபட்டு ராத்திரிலாம் ஒண்ணுமே கிடைக்கல, சீசன் இல்ல, மீனே இல்ல. அதுக்கு ராத்திரி அந்தா பிரயாசப்படி ஏ ஒக்க சேப்ப கூட துரக்குண்டா வச்சாடு பயிட்டுக்கு. எல்லாம் மகா கவலை வருத்தம், அவையோ நம்ம வீட்டுக்கு வேணுமே மீன் வித்தாதானே சாப்பிடலாம்னு நினைச்சிட்டு வந்து அப்படியே இருக்காங்க. ஏமி துறக்கலேதான் சாலா திகுலுக்கா விசாரங்கா உன்னாடு. ஏசுநாதர் அந்த பக்கம் வராரு, ஏ பிரபு ஆ தாரில வஸ்து, அவரு கூட ஒரு கூட்டம், ஏசுவே கொஞ்சம் பேதுரு சொல்லிட்டு அண்ணாடு, நீ தோனன கொஞ்சம் லோபலக்கு நீ அதிலே அவர் ஏறி பண்ணாடு, அவரு அந்த படகுல ஏறி பேச தொடங்கினா, அப்படி ஆ யொக்க படவுல எக்கி ஆயன மாட்லாடுத்துனாடு. அந்த வார்த்தையை கேட்டவர்களோ ஆண்டவர் ஆள் ரசிக்கப்பட்டார்கள், ஆயன மாட்டல விண்ண வாழ்ந்தரும் ரசிக்கப்பட்டார்கள். நடந்தது என்ன தெரியுங்களா, ஜரிகிந்த ஏமிட்டே வேலை முடிஞ்சிச்சு, அக்கட பண அயிப்போயிந்து, சரி வலையே அந்த பக்கம் போடுங்கப்பா, நீ வல அந்த பக்கம் விசிராடு, ராத்திரிலாம் போட்டோம், ராத்திரி 5:00 ஆயிப்போயிந்து, ஒண்ணும் எங்களால செய்ய முடியல, ஏம் செய்யல போயனும், எல்லாரும் சேர்ந்து பாடுறோம், ஒண்ணுமில்ல ஒண்ணும் செய்ய முடியல, ஒண்ணுமில்ல ஒண்ணும் செய்ய முடியலன்னு பாடுறான். ஆயக்க ஏமி லேது, ஏமி திறக்கலேது, ஏமி லேதுன்னு செப்பேசி அனுக்குண்டா உன்னாரு. அதுல ஒரு ஆள் சொன்னான், தாண்டலோ காயம் செப்துனாடு, ஆனாலும் வார்த்தையின்படி போடுகிறோம், காணி நீ மாட்ட சொப்புன வலை வேஸ்துனானு அன்னாடு. போட்டாங்க, வேசாரு, மீன் வந்துருச்சு, சாப்பலும் நின்றுகா வச்சுனேன், மீன் சீசன் இல்லாத மீனவர்கள்லாம் கஷ்டமா இருந்தாலும், ஏ ஒடியாங்கடா ஒடியாங்கடா ஒடியாங்கடா, இழுக்க முடியலடா வாங்கடா, அவன் அவன் எல்லாம் வந்து பழகடை இழுத்து வெளியே கொண்டு வந்தான் மீன் எல்லாம். ஆ சுற்றுப்பக்கம் இருந்தவள் அந்தரனு பிலிசி வாழ்ந்த அந்தர் தீசா சேப்பல் மொத்தம் பயிட்டுக்கு லாகார். இல்லாத இடத்துல இருக்க செய்கிறவர் நம்முடைய ஆண்டவர், லேனி சலமுலோ உன்னட்டுகா செய்கலிகிற தேவுடு. அது மெட்ராஸ்ல இருந்து அங்க கலிலேயா கடலுக்கு கூட போயிருக்கோம், ஆயக்கா கலிலேயா சமுத்திரம் கூட மேம் எல்லாம், அது எந்த நாட்டில் அந்த மீனா இருந்தாலும் ஆண்டவர் வர சொல்லியிருந்திருப்பார். ஏ தேசமும் சாப்பாயினா சரி தேவனுக்கு மாட்டுக்கு லோபடுத்தாய், அவர் சொன்னா அது நடக்கும், ஆயன செப்பிந்து ஜருகுத்துது. எல்லாரும் பஞ்சம் தீர மீன் எல்லாம் எடுத்து சந்தோஷம், எந்த இடத்துல கவலையும் கண்ணீரும் பஞ்சமும் பணம் இல்லையேன்னு இருந்தாங்களோ அவங்களுக்கு பெரிய பெரிய மீன் கிடைச்சிச்சு. எக்கட எக்கட வாழ் ஏ லோட்டுத்தோ ஏ இப்பந்தத்தோ ஏ கஷ்டமத்தோ உன்னாரோ தேவுடு ஆ பாதலு ஆ இப்பந்தல் அன்னிட்டுன்னு தீர்ச்சேசார். ஆனா சொல்ல, நீங்கள் எண்ணிலும் என் வார்த்தைகள் உங்களில்
நிலைத்திருந்தால் நீங்கள் கேட்டுக்கொள்வது எதுவோ அது செய்யப்படும். మీరు నా యందును నేను మీ యందు నిలిచి ఉంటే అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును అన్న. మనసులో కేట్టుకొన్నదలా మీనదా. వాళ్ళు మనసులో అడిగింది ఏంటంటే చేపలనే. ఆండవరికి తెలిసి పోయి ప్రభుకు తెలిసిపోయింది. ఉల్లత్తే అరిగిరవర్ అవన్. అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. సింధై అరిగిరవర్. నీ ఆలోచన ఎరిగిన దేవుడు. నీ ఒక్కారదలి అవనికి తెలియం. కూర్చున్నది తెలుసు. నీ ఎందరిగిరదని తెలియం. నువ్వు లేవటమో తెలుసు. నీ ఎంగా నడకరని తెలియం. ఎక్కడ నడుస్తున్నావని తెలుసు. ఎల్లా అవనికి వెలియరంగమా ఇరుగరది. అంతా బహిరంగంగానే ఉంటుంది. అభిషేకం అన్న పెట్ట పిల్లలు తప్పు చేయవే ముడియాదు. ఆ యొక్క అభిషేకించబడినటువంటి దేవుని పిల్లలు తప్పు చేయలేరు. తప్పులు వందా అంత తప్పులు అగ్నిమయమానవారు ఎరిచి పోడువా. ఒకవేళ తప్పులు జరిగిస్తూ ఉంటే అగ్నిమయమైన దేవుడు వాటిని కాల్చి వేస్తాడు. హల్లెలూయా. ఎట్టాది వసన నీంగల్ మిగింద కనిగి కొడుపుదినాల్ ఎన్ పితావే మహిమపరచుట వలన నా తండ్రి మహిమపరచబడను. నేను శిష్యరా ఇరుపీర్గల్. మీరు శిష్యులుగా ఉందరు. ఇది నల్ల ఒరు వార్త. ఇది ఒక మంచి మాట. అదే సారా నవరో జేకాబ్ ఒక పాట పాడినాంగ. ఒక సహోదరి குருவை தொடரும் சீஷர்களும் குரு போல மாறிடுவார். அவர் நாமம் தரித்தவர் யாவருமே அவரை போல் மாறிடுவோம். குருவை தொடரும் சீஷர்களும் குரு போல மாறிடுவாங்க. గురువుని వెంబడించే శిష్యులు గురువు వలె మారిపోతారు. నమకు ఏ తెరిగల క్రైస్తవం అనే పేరు వచ్చే. మన క్రైస్తవులని మనకు ఎందుకు పేరు వచ్చింది తెలుసా? నామ క్రైస్తవిన్ సీడర్ల ఐటం. మనము క్రీస్తుకి శిష్యులమయ్యామని సభయా ఇరికరే నాం యేసువిన్ వార్తే కేట్టు విట్టాం. ఏక సంఘము దేవుని మాటలు విన్నది గనుక నామ వార్తిన్ బడి కీళ్పడింది విట్టాం. ఆయన మాట ప్రకారంగా లోపడ్డాం గనుక అవి వార్తిన్ బడి జ్ఞానస్థానం పెట్టుకుంటాం. ఆయన మాట చొప్పున బాప్తిసం పొందాం. అవి వార్తిన్ బడి పరిశుద్ధ అగ్ని పెట్టుకుంటాం. ఆయన మాట చొప్పున పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకున్నాం. అవి వార్తిన్ అన్ని భాషలు పేస ఆరంభిస్తూ విట్టాం. ఆయన మాట చొప్పున అన్య భాషల్లో మాట్లాడాం. అవి ఆరాధిక ఆరంభిస్తూ విట్టాం. ఆయన ఆరాధించడం ప్రారంభించాం. ఆరాధిక ఆరాధిక అవరు నమ్మే పాత్తి నీ నల్ల కని ఆయన మనము ఆరాధించగా ఆరాధించగా మీరు బహుగా ఫలిస్తారు అని చెప్పాడు. దేవునికి కొడుకుడే కని వంది స్తోత్ర బలిదా. దేవునికి మనం ఇచ్చేటువంటి ఫలం ఏంటంటే స్తోత్ర బలి. ఎందరు అభిషేకం అన్న పయ్యన్ తనియా సహోదరి ఒక్కంది జోవం పని అన్ని భాష పేసి ఆండవరి ఆరాధికరాంగలో అవంగలే ఇన్నో అక్కిని 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 అవంగలే సుందు గుళ్ళు. ఇక ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి దేవుని స్తుతిస్తూ ఉంటారో దేవుని అగ్ని అభిషేకముతో నింపబడతారు. ఒక మనిషన్ తనుడి సహోదరునోడు వాళ్ళు కొండిరుందా. ఒక మనిషి తన సహోదరుతో జీవిస్తా ఉన్నాడు. అవంగ తంబి என்ன செஞ்சா அண்ணன் செத்துட்டா சொத்தெல்லாம் நம்ம எடுத்துக்கலாம் அப்படின்னு ஒரு பெரிய ஐடியா போட்டு பெரிய மந்திரவாதியை கூட்டி ஒரு சாவரத்துக்கு மந்திரம் செஞ்சிட்டான். அண்ணன் கனக சச்சிபோதே ஆஸ்தி அந்த நான் తీసుకోవచ్చు ஒரு தம்புடு అనుకొని ஒక மந்திரம் చేసేవంటి శాతపడి చేసేవంటి దగ్గరికి వెళ్లి చేయించా. இந்தியா வெளியே பயங்கர மந்திரவாதி இருக்கிற இடம் என்னுடைய மாவட்டம் நாகை மாவட்டம் கும்பகோணத்துல தான். ఆ యొక్క ఇండియాలోనే భయంకరమైనటువంటి శాతబళ్ళు చేసేటువంటి వాళ్ళు మా దగ్గర మా ఊరు దగ్గర ఉన్నటువంటి కుంభకోణం. అవి సొల్లు బస్సులు పట్టు నూలు కారణం కొండు వస్తా అని సున్నా భయం చూడవాళ్ళారు. అక్కడ ఈ శాతబడి చేసేవాడిని తీసుకొస్తామా అంటే భయపడిపోతారంట. ఇవి వంద వీటిలో యాగ గుండెలో ఎల్లాం పోట్టు యాగం పండ్రాం. అక్కడికి వెళ్ళి ఆ యాగం చేస్తారు. అక్కడ యాగం ఆ మంటలో ఆ దాంట్లో అది ఇదన్నీ వేస్తూ ఉంటారు. నేను దేవుని ఒక తీర్మానం వచ్చి ఇంత మనిషిని అప్పుడే పోయిట్టు ఇరుక్కుంబోదు అవన్ ఒక ట్రాక్టర్ పరంగా వచ్చి అదే పాతాం. ఈ శాతపడి చేసే మనిషి ఒక ఈ కరపత్రము గాలికి ఎగురుకుంటూ పోయి ఆయన దగ్గరికి వెళ్ళింది. మెయ్యూరుకు పోగం వై ఇరుకుంది మెయ్యూరుకు పరలోకం పోట వడిను. ఆ పరలోకానికి పోయే దారి అని ఆ టైటిల్ రాసిందంట. ఉడనే ఇది ఎడుతుకిట్టు అడ్రస్ ఎన్నమా అవనకు వందిచి అంత పాస్టర్ గిట్ట పోయిటాం. ఇంత అడ్రస్ ఎత్తురు దాని మీద ఉన్నట్టు కరపత్రం మీద అడ్రస్ చూసుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. అంత పాస్టర్ విషయత సొన్న ఉడనే అప్పుడే చిన్న కొడంద మారి ఆండవరే ఎత్తుకిటాం. ఆ యొక్క పాస్టర్ గారు ఆ ప్రభుని గురించి చెప్పినటువంటి మాటలకి అంతే ఆ యొక్క శాంతపడి చేసే మాంత్రశక్తి కలిగిన వాడు ప్రభుని అంగీకరించాడు. అంగే జ్ఞానసాన తట్టే మొదలు ఆ జ్ఞానసాన కొడితే తన్ని ఇందులో ఇరంగి జ్ఞానసాన ఎత్తుకిరియాలని అయ్యా నేను జ్ఞానసాన కొడుకుని ఎత్తుకుంటాం. అయ్యా నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందాలని అంటే వెంటనే ఆయన మా బాప్తిసం పొందాడు. తన్నీలే ఇరుక్కుంబోదు ఆలోరే అక్కిని మయమానవరే ఈమెను అభిషేకని చెల్లి పాస్టర్ జోమ్మన్నారు. ఆ యొక్క నీళ్లలో బాప్తిసం పొందేటప్పుడే ఈయన అభిషేకము
ఆత్మతో అభిషేకించాయని ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాడు. ఆవియానవర్ అభిషేకిత్తు విట్టార్. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించాడు. అంత తొట్టిలే కుదికిరా బాప్తిస్మిచ్చే తొట్టిలో దేవుని ఆత్మతో నింపబడి సంతోషిస్తా ఉన్నాడు. అల్లి అల్లి తల్లియే కుడికిరా, అల్లి అల్లి కుడికిరా. అవునుకు అంత అవి అగ్ని అభిషేకం అవనుకుల్లే అవి దాహత ఉండాకిచ్చి. ఆ యొక్క అగ్ని అభిషేకము ఆయనలో దాహాన్ని కలుగు చేసింది. ఇప్పుడు తల్లకి వచ్చి ఆశీర్వాదం అయిపో పోను చుట్టారు పాస్టరే. ఆయన ఆశీర్వదించి ప్రార్థన చేసి పంపించాడు. వీటికి వందారింది తమ్మి వచ్చాడు. వీటిలో వంది సోదరం అల్లెలు సోదరం అల్లెలు అభిషేకం సుమారుకు ముడియదు అనే ఆ యొక్క అభిషేకించబడిన వాళ్ళు ఊరుకుండలేరు కదా. తల్లి కూడా అమ్మా తల్లి కూడా అమ్మా ఏ అమ్మా అవును ఎలా వచ్చి ఉనకు తన్ని కేకరేను. ఆ యొక్క మంచిని తీసురా మంచిని తీసురా అని అడుగుతున్నాడు అంట. అవి అగ్ని అభిషేకం ఆవరికి దాహత ఉండాకి. ఆ యొక్క అగ్ని అభిషేకము ఆయనకి ఒక దాహాన్ని కలుగు చేసింది. అంద మందరవాది ఇవరికి సేవిని సెంచి పిశాస అనిపిటా. ఆ యొక్క మంత్రగాడు ఈయనకు ఒక శాతపడి చేసి ఒక సాతాను పంపించాడు. పెరిగే పిశాస అనుకున్నా. ఆ యొక్క పెద్ద సాతాను పంపించాడు. అది వంద ఇవి వీట సుతీరు తీ ఎరిది అగ్ని ఎరి. ఆ యొక్క అది వచ్చి ఆయన ఇంటి చుట్టూ ఈ అగ్ని కాలుతా ఉందంట. అయ్యయ్యో నేను తిరిగి పోచి అవంగట. ఆ యొక్క మరలా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోయిందంట. అవనికి తెలియం తోల్వియోడ అంత పేయి వందా నంబలు అడిచిరోని అవనికి తెలియం. అది కనుక అపజయంతో వెనక్కి తిరిగి వస్తే అది నన్ను కాల్ చేసిద్దని తెలుసు. అంత పిశాసు ఆవేశంతో వరుది. ఆ యొక్క సాతానుడు ఆవేశంతో తిరిగి వస్తుంది. ఏంటి సంగతి అని అడిగాడు. యేసు అగ్ని మహిమ శబ్దం గుర్తించింది. యేసు అగ్ని మహిమై ఉన్నాడు అక్కడికి నేను వెళితే అని చెప్పేసి ఒక శబ్దం ఇచ్చిందట. మొన్న పడికి పోరాని వందిచ్చి ఓ రత్త ఆయనకు వేనండి. నువ్వే నాకు కావాలని చెప్పేసి అంటుందట. ఇవ ఏం తెచ్చింది నిన్ను అల్లేలుయా యేసువే అల్లేలుయా యేసువే అల్లేలుయా యేసువే అని శతం కూడా ఆరంభించాడు. ఈయన తిరిగి శాతబడి చేసిన ఆయనే అల్లేలుయా యేసయ్యా అని తిరిగి ఆయనే నోరు తెరిచి ఈ విధంగా అరుస్తా ఉన్నాడు. పత్తడిగి అందండి నిన్నుచ్చి. ఆ తర్వాత అది 10 అడుగుల దూరం నిలబడి అడ పావి మనిషా అరే పాపిష్టుడు వరుస నీ సొన్నదలా కేటా. నువ్వు ఎన్ని సంవత్సరాలకు నువ్వు చెప్పి ఎనక ఫ్రెండ్ ఆర్దియే నువ్వు నాకు ఫ్రెండ్ గా ఉన్నావే. ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నా అగ్ని ఇట పోనే ఇప్పుడు ఎందుకురా మరలా నువ్వు యేసు ప్రభు అగ్ని దగ్గరికి వెళ్ళావు అని అడుగుతుందంట సైతాను. ఆ శాతపడి చేసేవాడు అది పోయి అది వెళ్ళిపోయిందట. ఇక ఇవరు ఏం తెచ్చారు. ఆయన లేచాడు. మందిర సామాన్లా ఎడుతుంది పోయి వేళాంగణిలో ఇరుకురా అంద అంద కడల్లో పోట్టారు. ఆ యొక్క మంత్ర సామాన్లన్నీ తీసుకెళ్లి సముద్రంలో పడేసేసాడు. నేరా పాస్టర్ పడారు ప్రభు దగ్గర. ఆ యొక్క అయ్యా నాను ఆండవరు ఊళ్ళు చేయబోరా నేను కూడా దేవుని సేవ చేయాలి. అవరే ఆండవరే ఊళ్ళ ఇప్పుడు ఆయన దేవునికి సేవకుడుగా మారాడు. సాతానాలు ఒంటరి చేయబడియాది పిల్లలే. సాతాను వల్ల ఏమి చేయలేదు. పొల్లాద ఆవి అభిషేకం అన్న ఒంటరి చేయబడియాది పిల్లలే. ఆ యొక్క దురాత్మ దేవుని ఆత్మ పొందిన బిడ్డలు ఎవరిని ఏమి చేయలేదు. ఆయన వసంత నీంగల్ మిగింద కనిగలి కొడిపది నేను పిదా మహిమైపడు ఫలించుట వలన దేవుని తండ్రి అయిన దేవుడు మహిమపరచబడను. నీ శిష్యరారిపీర్గల్ మీరు నాకు శిష్యులై ఉండురు. ఆ మనిషి శిష్యరైట. ఆ యొక్క మనుషుడు శిష్యుడయ్యాడు. ఇప్ప ఇంక ఇరుకురు నీంగ ఎల్ల ఆండవుడి శిష్యులు తా. మనందరం మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవునికి శిష్యులు. యేసు వార్త ఇప్పుడు నడకరంలే. యేసు ప్రభు మాట చొప్పు నడుస్తున్నా. యేసు సొన్నపడి మనం తిరిమిటంలే. ఏ ప్రభు చెప్పిన ప్రకారంగా యేసు సొన్నపడి జ్ఞానసా నడుతటంలే. ప్రభు చెప్పిన ప్రకారంగా మారు మనసు పొంది యేసు వార్త ఇప్పుడు పరిశుద్ధావి అభిషేకం పెట్టటంలే. ప్రభు ప్రకారంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాం. అప్పో నీంగల నాను శిష్యులు దా ఆండవరికి. ఇప్పుడు మనం అందరము ప్రభుకి శిష్యులమై ఉన్నాము. హల్లెలూయా. పిదా ఎన్నిల్ అన్బా ఇక్కడు పోల నాను ఉంగుల్లే అన్బా ఇరుపే ఎన్నిల్ నిలైత్తిరుంగల్. మీరు నా యందు బహుగా ఫలించాలంటే మీరు నా యందు నిలవాలి నేను మీ యందు నిలుస్తాను. அந்த நாட்களிலே ஒரு சரித்திர வரலாற்றிலே யோவான் மிகுந்த வயது முதல்ந்தவரா இருந்தாராம். அவர் ஒரு நாற்காலியில உட்கார வச்சு அப்படியே தூக்கிட்டு சபைக்கு கொண்டு போவாங்களாம். సభకి నార్కల్ ఉకార కుర్చీలో కూర్చొని ఆయన సంఘానికి అట్లా నెట్టుకెళ్తారట. ఆయన సభ మక్కలు ఎల్లారే బాధ్యులవరా. అక్కడ సంఘ ప్రజలందరూ చూసి చెప్తాడంట అన్బాయిరుంగ మీరు ప్రేమ కలిగి ఉండండి. నీంగ అన్బాయిరుంగ మీరు ప్రేమతో ఉండండి. యేసువిన్ మేల్ అన్బాయిరుంగ యేసు
ప్రేమ కలిగి ఉన్నాడు. యేసు ఉంగలి ఇన్న అన్బాయ్ నడుతువార్. యేసు ఇంకను మిమ్మును అధికముగా ప్రేమించును. అవడదా ప్రసంగమే. ఆ ప్రసంగం అంటే అంతేనంట. ముడిచిట్టు అవి పేరువారు. ఆయన ముగించి వెళ్ళిపోతాడు. జనంగా ఎలా అంత వార్తయినాలే ఈర్పు ఆండవరి మేల్ అన్బుల్లవర్లు. ఈ యొక్క మాటలు మా రెండు మాటలు విని దేవుని మీద బాహుగా ప్రేమ కలిగి వారుగా ఉన్నారంట. అవే అవరాల ఇల్లామ నమ్మ ఒన్ను చెయ్య ముడియాదే. ఆయన వలన కాక మన వలన మనం ఏమి చేయలేదు. అవి అభిషేకం దానమే కాకుది. ఆయన అభిషేకమే మనల్ని కాపాడుతుంది. జపం దానమ సభయ కాకుది. ప్రార్థనే మనల్ని కాపాడుతుంది. నమ్ముడి సభయ వలర్చి అడేవదకు అభిషేకము జపము తుదియో స్తోత్రము అవశ్యం. సంఘము అభివృద్ధి చెందడానికి ప్రార్థన అభిషేకము ఇవన్నీ అవసరం. హల్లెలూయా. టైం అయిపోయింది నినికరే. ఆహవే నమ చెప్పిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక సాక్ష్యంతో కూడిన జీవితం కలిగి ఉండాలి. సాక్ష్యా తిగడవదకు పరిశుద్ధ ఆవియానోడే వల్లమైన అగ్ని తేవై. మీరు దేశమంతటా సాక్ష్యము కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారిగా ఉండాలి. సవాల్ అయిపోవిట్టు అన్నకి అద్భుతమాయ అక్కిని ఎరకినానే అంత ఎలియా అది ఓల వైరాక్య నమకు తేవై. ఆ యొక్క ఏలియా ఏ విధంగా సవాలు విసిరి దేవుని అగ్నిని కిందకి దింపగలిగాడో అటువంటి సవాలుతో కూడిన వైరాగ్యం కూడిన జీవితం కలిగి ఉండాలి. నేను పాతూరు కూటం చూడించి ఉనకు విషం వచ్చి సావడికి పోరం మదం మారి ఎల్లారి మదం మాత్రియా అని సున్నాంగా. నన్ను నేను హిందువుడిగా మారాను కాబట్టి నీకు విషయం ఇచ్చి నిన్ను సంపుతామని చెప్పేసి కొంతమంది నన్ను అన్నారు. నా సొన్నే సవాల్ విట్టాను. నేను చెప్తున్నా మీకు సవాల్ విసురుతున్నా. ఎనకి తెలియామ డెమక్రానో అల్ల పాలిడాయిలో ఏదో వెళ్ళాలో ఊర్తి ఎనకు తెలియామ కాపీలో కుడు తెరించి కుడతా అది దాంట్లో తల్లి అవసరం అవసరం. నాకు తెలియకుండా నువ్వు ఏది ఇచ్చినా ఇచ్చి చూడు అన్నాను. నా సాగరణ పార్ నేను అప్పుడు చచ్చిపోతానే చూడన్నా. ఎన్నిలిరుకురవర్ పెరియవే. నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఎంత తల మీద ఇరుకురదు అక్కి నీ అభిషేకం. నా తల మీద ఉన్నది దేవుని అగ్ని అభిషేకము. ఓ విషమును చేయదురా. నీ విషయము నన్ను ఏమి చేయలేదు అన్నా. వారు విశ్లేషణంగా తల వెట్టి విడపోరం. నీ తల నరికైపోతున్నావు అన్నాడు. పెట్టి సరే నరుకు. ఎప్పుడైనా పెట్టి. నువ్వు ఎప్పుడైనా సరే చెయ్యి అన్నా. నా ఎన్న తగ్గుండా ఉందా ఎన్న తగ్గుండా. నేనేం తెచ్చాను ఏం తీసుకెళ్తాను. నా చెత్త తన చేపరారు. నేను పోతే ఇంకొకటి చేస్తాడు. ఇంకొకరు చేస్తాడు. సాత్రాకు ఊడిని చెప్పారు. మరొకళ్ళు చేస్తారు. ఎంగళకు వేండేది కర్తన్ సంజీవరు. మాకు అవసరమైంది ప్రభు చేశాడు. పెట్టంత పెట్టా. నరకాలంటే నరుకు. సవాల్ అన్న. నేరా ఉంది పెట్టా. నేరుగా వచ్చుకో నరుకు. ఎనకు తెలియ నేరా ఉంది పెట్టినా ఎంగ పోటా ఎప్పుడు ఉడువానే ఎనకు తెలియదు. ఆ యొక్క నేరుగా వచ్చి వాడు ఏం చేయలేడని నాకు తెలుసు. నేరా కత్తి వచ్చి పెట్ట ముడియాదు విషయం తెలియకుండా పెట్ట ముడియాదు. ఆ యొక్క నేరుగా వచ్చి కత్తితో ఎవడ నరకలేడు. పదిహేను వెన్నా పెట్టాం. ఆ యొక్క సాట్ నుండి ఏదన్నా చేయొచ్చు. ఆవంచున్నా ఓ ఉన్న యారు పెట్ట ముడియాదు నేను తెలియదు. నేరా పెట్ట సొల్ల కూపురే అప్పుడున్నాను. నిన్ను ఎవరు ఏమి చేయలేరని తెలిసి నన్ను పిలుస్తున్నావా అని అడుగుతున్నాడు. నా యేసు నామంతో సవాల్ పెట్టండా. నేను యేసు నామములో సవాలు విసురుతున్నా. నీ గుంపుర దైవం వేరే నా గుంపుర దైవం వేరేడా. నువ్వు ఆరాధించే దేవుడు వేరు నేను ఆరాధించే దేవుడు. ఆండవరు ఒన్న కైల ఆయుధతో వల్లడా. నా దేవుడు ఆయన చేతుల్లో ఎటువంటి ఆయుధాలు లేవు. అవరు వందారు సెంటారు అవరు కైల ఒరు ఆయుధం ఇల్లడా. ఆయన వచ్చాడు వెళ్ళాడు ఆయన చేతిలో ఏ ఆయుధము లేదు. ఓ తేవత ఇట్ట పత్తా ఒరు ఆయుధమా రెండు ఆయుధమా ఎత్తుని ఆయుధం ఎత్తుని ఇరుగుదు. మీ దగ్గర చూస్తే ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. అదనాలతో ఆయుధత్తే నేను నమ్మరే. అందుకని మీరు ఆయుధాలు మీరు నమ్ముతున్నారు. పరిశుద్ధ అగ్ని అభిషేకం గారు ఆయుధత్తే నమ్ముగురో. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని అభిషేకమని హల్లెలూయా. సాక్షి అయి వాడు. మనం సాక్షులు కలిగి జీవించుదాం. ఇల్లాద పండం కుప్పేయలేదా. ఉప్పు ఇల్లనా అది కుప్పేయలేదా. ఉప్పు లేకపోతే అది నిస్సారమే. వెలిచం లేనా అది ఇరుట్టుదాం. వెలుగు లేకపోతే చీకటే. ఆడవున్నారు నీ ఉప్పు ఆయరు వెలిచమారు. నువ్వు ప్రభు చెప్పాడు నువ్వు ఉప్పుగా ఉండు వెలుగుగా ఉండు అన్నాడు. ఇప్పుడు ఇరుకునున్నా అభిషేకత్తిని వల్లమై నమకుళ్ళే ఇరుకును. మనం ఒక ఉప్పుగా ఒక వెలుగుగా ఉండాలంటే అభిషేకం యొక్క శక్తిని మనం కలిగి ఉండాలి. నా ఒవ్వొరు నాలుగు కాలేజీ ఎడుంద ఉడనే ఉన్న సేవే. ఒక ఉదయకాలం ప్రతిరోజు లేచిన వెంటనే నేను ఒక పని చేస్తాను. ఎల్లారు తల మీద అందరు అంట ఇట్లా తల మీద చేతి పెట్టుకోండి. యేసువే యేసు ఉమ్ముడయ్యా మీ యొక్క అభిషేకం అభిషేకము ఎన్నిలే నాలో ఉచ్చందలేదు నా నడినెత్తి నుంచి
அந்த உள்ளங்கால் வரைக்கும் அரிக்கால் வரைக்கும் இறங்கட்டும். உண்மை இல்லாது நான் ஒண்ணும் செய்ய முடியாது. நீர் லேக்கொண்டா நீ ஏமி செய்யலேனையா. ஆசீர்வதியப்பா, ஆசீர்வதிமு தன்றி, அபிஷேகத்தினால் நிரப்புங்கப்பா, அபிஷேகமுத நிம்புமையா. இன்னைக்கு நீங்க என்ன வச்சிருக்கீங்களோ அதை செய்ய கிருபை தாருங்க. ஈ ரோஜு மாக்கு ஏது உஞ்சாரோ தான் மாக்கு செய்யண்டி. அப்படி ஜபம் பண்ணிட்டு ஆ விதங்க பிரார்த்திச்சு பிறகு ஒரு மணி நேரம் ஜபத்தை நான் கண்டினியூ பண்ணுவேன். ஆ தர்வாத மறுல பிரார்த்தனை చేసుకుంటాం. நீங்களும் ஜெபிங்க. நீரு கூட அரீதிக்கு பிரார்த்திச்சுடுங்க. அபிஷேகம் உங்க மேல இருப்பதாக. தேவனி அபிஷேகம் மீ மீத உண்டுனு காக்க. கீடி உங்க தலைமேல இருப்பதாக. தேவனி அக்னி மீ மீத உண்டுனு காக்க. சபை சாட்சியா இருப்பதாக. சங்கமு சாட்சியமாக உண்டுனு காக்க. தேவனுடைய வார்த்தையின்படி வலைய போட்டு மீன் பிடிச்சாங்க. தேவன் வார்த்தைப்படி நடங்க. தேவனி வாட்ட சொப்புன நடவண்டி. மத்தேயு 5 அதிகாரத்தை படிங்க. ஆயக்க மத்தேயு சுவார்த்தை 5வது அத்தியாயம் சதவண்டி. மத்தேயு 7 அதிகாரத்தை படிங்க. 7வது அத்தியாயம் சதவண்டி. ஆண்டவரே சொன்ன பொன்னான வார்த்தை அதெல்லாம். அது பிரபு செப்பினட்டுவண்டி பங்காரப்பு மாட்டலு. அந்த வார்த்தையை கேட்டு ஆ மாட்டலு வினி. அப்படியே நடங்க. ஆ ரீதிக்கு நடவண்டி. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். பிரபு மீமுள்ள ஆசீர்வதிச்சார். கர்த்தர் உங்களோடு இருப்பார். பிரபு மீதுக்கு தோடையுண்டு காக்க. அந்தர் லேசி நிலைபடுதாம். ஆயிட் லெஸ்ஸி நிலபடன் கண்ணு முயண்டி லெஸ்ஸி நிலபட ஆக்கர பிரார்த்தனை செய்தாம். கண்ணு முசு ரெண்டு சேத்துல பிரபு ஸ்தோத்திரம். மகாபரிசுத்தடா மீக்கு ஸ்தோத்திராலு. கிருபகல தேவா மீக்கு வந்தனாலு. ஈ உதய காலமும் மீ சமுகனுக்கு மேமு வச்சி மீ சன்னிதில சேரி ஈ ரீதிக்கு மீ தாசுல ద్వారా மீரு మాకు ఇచ్చిన దైవ వర్తమానమును బట్టి వందనా. తండ్రి ఈ లోకానికి మమ్మలను వెలుగుగా ఉంచమన్నారు. మీరు మమ్మలను వెలుగై ఉంచారు. మేము ప్రభా ఉప్పు కలిగిన వారిగా ఉంచారు. ఈ లోకానికి ప్రభా సాక్ష్యము కలిగిన వారిగా ఉంచారు. ఆ రీతిగా మీ అభిషేకముతో నింపి ఈ రీతిగా మీ నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డని వాడుకొని మీ కార్యములు మీరు జరిగించమని సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని ఒక్కొక్కరిని సాక్షార్థమైనటువంటి కుటుంబాలుగా వ్యక్తిగత జీవితాలుగా ఉప్పు కలిగిన జీవితాలుగా ప్రభు వారు నిస్సారమైన వారిగా కాకుండా వెలుగుమయమైనటువంటి దేవుని బిడ్డలుగా వారిని ఒక్కొక్కరిని మీరు దీవించి ఆదరించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారము దేనిని మరువకుమా. మన ప్రభువైన క్రీస్తు యేసు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓకే.